అతను డబ్బులు ఇయ్యాలా, అతను కోర్టులో డిగ్రీ తెచ్చుకున్నాడు డబ్బులు 9 కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్ గా అమౌంట్ నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అది రెండోది. మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడు అన్నారు, దానికి నేను సపోర్ట్ చేశాడు అన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆ రోజు నేను సపోర్ట్ చేయకపోతేనే నన్ను నాయకుల దూరం అయిపోయాడు, నీ దగ్గర చేరాడు. తెలిసినప్పుడు అది నీ భూ కబ్జా ఎవరు చేశాడో నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు. నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు, ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను, తేల్చమని చెప్పాను ఎస్పీకి కలెక్టర్కి. వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను, నా క్యారెక్టర్ అది. ఈ రోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు, నువ్వు రుజువు చేయాలా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు, ఇష్టం వచ్చినట్టు చేసావు, అన్నిటికీ ఓచుకున్నావు, ఓచుకునే గురించి ఎక్కువ చేసావు. నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి బుక్ అబ్జర్వ్ చేస్తాడు చూపి నీకు. పోతే మా వియ్యంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. ఓకే, వాడేవాడు గుప్త వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది నీ అని చెప్పడానికి ఓకే, నీకు అధికారం ఉంది రా, ఏం తప్పులు జరిగింది రా, నోటీస్ లీవ్ అది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది. ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా, వాళ్ళకి లేని కూడా ఉన్నాయి. మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితుల్లో అక్కడ 24 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము. మా వీకుడు పక్క నేను అడిగాను, మేము వీకుడు నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు, అడిగాను ఏం తప్పులు ఉన్నాయో చెప్పు అని అడిగితే టోటల్గా 24 సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మా వ్యాపారం అంటే మా వీయంకుడు డబ్బులు సంపాదించుకోకూడదు, ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు. సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడతావు? నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది? నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఓకే, నువ్వు తప్పుడోడివి, నేను తప్పుడోడుగా నేను ఒప్పుకోను. ఏదున్నారా నోటీసులు ఇచ్చుకో, ఏమేం చేసుకో అంతేగాని మనుషులు పంపించి అక్కడ విలాసం దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? చెప్పుతావు ఎవరు వచ్చినా కానీ చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేతగాలని అనుకుంటున్నారా? తెగించానంటే ఏం ఎవరికి ఆగదు. ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది నీచమైన సంస్కృతి? రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టడం ఏంది? రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయలేదు, ప్రతిపక్ష వాళ్ళు కూడా అపకారం చేయలేదు, అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టడం ఏంది? ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏంది? ఏం మా చేత కదా ఇంటరా విగ్రహాలు పడగొట్టేది. ఆయన మహానుభావుడు, పని అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువ పద్ధతిని పోటీ చేయను అని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాడిని నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్ని కూడా బయట పెడతా, ఎవడు తప్పు చేశాడో అన్ని కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నీకు ఏమో నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశా ఉన్నావు, నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జాలు చేసా ఉంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించడానికి ఎంత ఇది చేసావు మా అబ్బాయి, నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు మా అబ్బాయి మీద ఏం చేసావు. ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి, మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను. అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా, ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గోడ పడగొట్టించాడు. అది ఐశ్వర్ని అడగండి, అవతల పార్టీ ఆ ఈశ్వరుని అవతడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది? ఈ దుర్మార్గం ఏంది? నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది, నేను 25 సంవత్సరాలు ఉన్నానా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా
ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరన్నా అడిగాను చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని చేస్తా ఒక్కడిని మొత్తం వ్యాపారాలని. ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు, 150 మంది నోటీసులు ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తింటానికి. దాని సంస్కృతి తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు. వాళ్ళు ఎవరు నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దగ్గర నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఊరుకోను, నీ అవినీతిని ఇంకా ఊరుకోను, రోజు బయటపెడతా నీ వ్యవహారాన్ని బయటపెడతా. నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడుస్తావు. ఎవరు క్యారెక్టర్ ఎట్లా ఉండదో ఎవడెవడు కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవిలో వదులుకున్నాను. నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా నా వాళ్ళు, ఎప్పుడు నేను చేయగలిగిన సహాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు నోటీస్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఎందుకు వచ్చి చేస్తారు, అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు. ఏం సార్ ఇది, మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు, ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన చోటా నాయకులు. ఈ బెదిరింటి లేదో ఈ అధికారులు లేదో, కానీ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేశారు కదా వాళ్ళు, వాళ్ళు జరగాలి కదా అట్లా. మరి మేము ఏం చేసాము, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చారు, మేము చేయగలిగిన పనులు చేసాం. మంచినీటి సంబంధించి 339 కోట్లు తీసుకొచ్చాం, అంతా రెడీ అయింది, టెండర్ అయింది. దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి, ఇచ్చిన పని చెయ్యి, వాడిని కొట్టు వీడిని కొట్టు. కొట్టిన తర్వాత ఏమన్నా అడిగితే నాకేం తెలియదు, ఏంది ఇది మనుషులు కొట్టేది ఏంది, ఏముంది. రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా, ఇక కాకపోతే కేసులు పెడతారు, లోపల వేస్తారు, ఏమవుతుంది, 2 రోజులు బయటకు వస్తా. మా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. బోర్డుని పెట్టిస్తావా పారిపోయాడని, ఏందా పారిపోయేది, సిగ్గుండాలా. ఒకటైతే చెప్తున్నాను నేను మటుకి, ఇంకా నాకు ఇంకా 2 నెలలు నా పనులు నేను చూసుకుంటా. ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి, అవి తీర్చుకోవాలా. నీలాగా అప్పులు ఎగ్గొట్టేవాడిని కాదు నేను, వాళ్ళు బెదిరించేవాడిని కాదు. వాళ్ళకి నెలలో అన్ని ఎవరైతే నేను అప్పులు చేస్తున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలులో కూర్చొని నా కార్యక్రమం నా మనుషులకి నా వాళ్ళకి అందరికి కూడా నేను న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను. నేను ఎలక్షన్ రాజకీయాలు వద్దనుకున్నా, కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటారు. రేపు ఎలక్షన్ ప్రతిదీ అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా. నేను చేయకుండా నా మీద బుద్ధి వెళ్ళావు, ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం బుద్ధి వెళ్తాను, మొత్తం బయట పెడతాను. ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు, ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసుకుంటా. నాకు ఎవరు అవసరం లే, మా మనుషులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, నాకు ఎనకెత్తి ఖచ్చితంగా శిలా పలకాలు పాల్గొట్టారు. శిలా పలకాలు పాల్గొట్టే మీ మా పేర్లు ఉండే పాల్గొట్టారు, పోనీ మేము బాధపడం. కానీ రాజశేఖర్ గారి విగ్రహం ఆయన ఏం చేశాడు, రాజశేఖర్ గారి విగ్రహాలు పాల్గొట్టలేదు ఆయన ఏం చేశాడు, మహానుభావుడు. ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా, వాళ్ళు వేసిన శిలా పలకలు మేము పాల్గొట్టామా, ఎక్కడన్నా ఉందా ఇది. మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని, మీ తాత విగ్రహాన్ని. ఏం సంస్కృతి అయ్యాను ఇది, నోటికి వచ్చేట్టు మాట్లాడతావు, నేను శిక్షణ మాట్లాడుస్తావు, వాళ్ళు కొంతమంది చేసి ఇష్టం వచ్చి మాట్లాడు. ఇప్పుడు నేను మీ ప్రెస్ మీట్ పెడతా, ఇష్టం వచ్చాడు కొంతమంది మాట్లాడుస్తాడు, ఇష్టం వచ్చిన మాట్లాడిస్తాడు. కానీ ప్రెస్ వాళ్ళు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా, తప్పు చేస్తుంటే రాయండి, తప్పు చేయకుండా. మొన్న ఎలక్షన్ ముందరంతా మీకు ఏంటంటే మీకు కొన్ని మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ యొక్క యాజమాన్యం వల్ల. ఇప్పుడైనా చెప్తా ఉన్నా మేము తప్పు చేస్తుంటే చేయండి, ఇది రాయండి. కానీ ఈ రకమైన చర్యలు మటుకి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి పత్రికల్లో కూడా అడుగుతా ఉన్నా. నేను మటుకి ఆ జిల్లాలో ప్రకాశం జిల్లాలో వాళ్ళందరినీ కాపాడడానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.